పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయ్యాయి. బరిలో నిలిచిన 93 మంది అభ్యర్థుల జాబితాతో బ్యాలెట్ పత్రాలతో పాటు జంబో బ్యాలెట్ పెట్టెలు జిల్లాలకు ఇప్పటికే చేరుకున్నాయి. ఓటరు స్లిప్పుల పంపిణీ కొనసాగుతుండగా మండల జిల్లా స్థాయిలో పట్టభద్రులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 14 జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్దమవుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1,19,367 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 5 జిల్లాల వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులను అధికారులు నిర్దారించుకున్నారు. మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ర్యాంపులు సహా ఇతర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాలను విభజించి రూట్ ఆఫీసర్లు, సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఒక్కో కేంద్రంలో పోలింగ్ అధికారి, సహాయ అధికారి, మరో ఇద్దరు సిబ్బంది ఉంటారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించనున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచనున్నారు. పోతే దీనికి మొత్తం 11 రూట్లుగా విభజించడం జరిగింది. ప్రతి రూటు కూడా ఒక జోన్ల ఆఫీసర్ ఉంటాడు. మొత్తం 9 మంది జోన్ల ఆఫీసర్లు ఉన్నారు మనకు. ప్రతి చోట కూడా మనకు ఇక్కడ వెబ్కాస్టింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఓటు అనేటటువంటిది ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును నిర్విఘ్నంగా వినియోగించుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ సౌకర్యార్థం కొరకని చెప్పేసి మనము ఓటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బ్యాలెట్ పత్రం దినపత్రిక పరిమాణంలో ఉండనుంది. బ్యాలెట్ పత్రాలు వేసేందుకు పెద్ద పరిమాణంలో బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా గత ఎన్నికల్లో వాడిన జంబో బ్యాలెట్ పెట్టెలతో పాటు కొత్తవి తయారు చేయించి జిల్లాలకు చేరవేశారు. బ్యాలెట్ పత్రాలు సైతం జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటు వేసే విధానంపై డమ్మీ బ్యాలెట్ పత్రాలతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కల్పిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, కోవిడ్ బారిన పడిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. అధికారులే వెళ్లి ఓటును స్వీకరిస్తారు. ఓటర్ స్లిప్లో ఓటర్ తన యొక్క ఓటును ఎక్కడ వినియోగించుకోవాలి అనేటటువంటిది టోటల్ క్లారిటీ ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు, ఏ పోలింగ్ స్టేషన్లో ఓటర్కు వినియోగించుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఎవరికైనా ఒకవేళ ఓటర్ స్లిప్ రాకపోయినప్పటికీ కూడా మనకు ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక 9 వాట్ ఈస్ దట్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, వాటిని కూడా వినియోగించేసుకొని వాళ్ళు ఓటర్కు వినియోగించుకోవచ్చు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి. ఈసారి 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటర్లు అయోమయానికి గురవకుండా అధికారులు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.